శ్రీవెంకటాచలాదీశం త్రియాధ్యాసిత వక్షసం శ్రతచేతన మందారం శ్రీనివాసమహం భజే. జయ జయ సోమకదానవ సంహర మందరధారి వరాహహరే. చూడండి ఆ స్వామిని ఒక్కసారి భక్తులారా, ఇరువైపులా వేంచేసిన అమ్మవార్లను దర్శించండి, స్వామివారికి అలంకరించుకున్న శంఖచక్రాలను దర్శించండి, వేణామాల వినుడి యొక్క దర్శన భాగ్యాన్ని పొందండి, వసంతోత్సవాన్ని ఆనందంగా వీక్షించండి. జయ జయ సోమక దానవ సంహరమందరధారి వరాహహరే. జయ నరసింహ త్రివిక్రమ భార్గవ రామ పరాత్పర దాశరథే. జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగా. జయ జయ శ్రీశ హరే వరదాయక వెంకటనాయక పాలయమాం. స్వామి వెంకటనాయక, తిరువెంకటనాయక, మమ్మల్ని పరిరక్షించి కాపాడవయ్యా అంటూ శ్రీరంగంబున రంగనాయకునిగా సింహాద్రి అప్పన్నగా కంచిన్ దేవరాణమూర్తిగా తిరుమలన్ వెంకట విభునిగా ఏ క్షేత్రంలో అయినా ఏదో ఒక పేరుతో పిలువబడతావు, కానీ తిరుమలలో వెంకటాచలపతిగా వేంచేశావు. నీ చరణాలను ఆశ్రయించాలని మేమందరం ఎదురు చూస్తున్నాము, అదే మాకు సద్గతి అని భావిస్తున్నాము. నీ వందుకునే ఆనంద కర్పూర నీరాజనాన్ని సభక్తిగా దర్శిస్తున్నాము. అదిగో స్వామి చరణాలను ఆశ్రయిద్దామనగానే చరణ దర్శన భాగ్యం కలిగింది. ఇది భగవద్ అనుగ్రహం. మరి స్వామి చరణాలకు కూడా నీరాజనం సమర్పిస్తారు. హారతి శంఖచక్రముల హారతి, మీ కరకమలములకున్న హారతి, మీదు పాద రాజీవంబులకు హారతి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. తదుపరి తిరుమంజనం ప్రారంభమవుతుంది వసంతోత్సవంలో. ఆకాశ గంగా జల గోక్షేర గోదతి తేనె నారికేళ ఫలోదక హరిద్రా జలములతో వేదం వినే భాగ్యం కలగ్గా, వేదాన్ని నాదాన్ని సమ్మిళితం చేసి వినే భాగ్యం కలుగుతున్న శుభవేళ. వేదం వెవ్వని వెతికడని ఆ దేవుని కొనియాడడి శ్రీవెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే. ప్రారంభమవుతోంది తిరుమంజనం, వీక్షిద్దాం. విరాజో అధిపురుషః జాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమథో పురః పురుషేణ హవిషా దేవ యజ్ఞమతన్వత వసంతో అస్యాసీద గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః దేవాయ యజ్ఞంతన్ అవధ్యన్ పురుషం పశుం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యర్షయశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషధాజ్యం పశుగుస్తావశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే సందాగోసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేజో భజాదతః కావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః యత్పురుషం యదధుః కతిథావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూరోపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత బాహోరాజన్యః కృతః ఊరు తదస్య యద్వైష్యః అధ్యానో శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్య
ఆసీదంతరిక్షం శీర్ష్ణాద్యో సమవర్తద అభ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగమ కల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా భివదనుజదస్తే తాతా పురస్తాత్యముదా జహారా చక్రః ప్రవిద్వాన్ బృదిశశ్చ దస్రః తమేవం విద్వాన్ అమృతరిహ భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ హనాకం మహిమానస్య చల్తే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథ విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీరీణాం వదమిచ్ఛంతి భేదసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమోరుచాయ బ్రాహ్మయే ఋచం బ్రాహ్మం జనయంతః దేవాగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవ అసన్వశే ఈశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వం నారాయణగో హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి హరిం విశ్వస్యాత్మేశ్వరగో శాశ్వతగో శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః యజ్ఞకిఞ్చిద్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః అనందమవ్యయం కవిగో సముద్రేందం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధో ముఖం అధో నిష్ట్యా విదస్త్యాన్ తద్విజానీయాత్ విశ్వస్యాయతనం మహత్ సందదగో శిలాభిస్తులం వత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగో సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుక్ విభజన్ తిష్టన్నాహారమదర కవిః సందాపజతి స్వందేహమాపాదతలమస్తకం తస్య మధ్యే వన్హి శిఖా అనియోద్భా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖే వభాస్వరా నీవారశూకవత్ తన్వీ పీతాభా స్యాద్ తనూపమా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మా సశివస్యేంద్రస్సోక్షరః పరమస్వరాట్ ఋతగో సత్యం
శంకరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచంజః పార్థివాని విమమే సహస్థం విచక్రమాణస్త్రేదోరుగా విష్ణోరగాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోశ్చక్రే స్థో విష్ణోశ్చూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా తదస్య ప్రియమభిపాథో అస్యా నరో యత్ర దేవయవో మదంది సహి బంధురిత్థా విష్ణో పదే పరమే మధ్వ ఉత్సహ ప్రతత్ విష్ణుస్తవ తే వీర్యాయ ప్రగాన భీమః కుచరోగినిష్ఠాః యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంది భువనాని విశ్వా పరో మాత్రయా తనువా వృధానా తదే మహి త్వమన్వష్ణువంది ఉభే తే విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే విచక్రమే పృథివీ మేష ఏతా క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ భువాసో అస్య కీరయోజనా సహ పురుక్షితిగో సుజనిమా చకార ఋగ్దేవః పృథివీ మేష ఏతా విచక్రమే శతర్చసం మహిత్వా ప్ర విష్ణురస్తు తవ సస్తవీయా మేషజ్ఞస్య స్థవిర నామ అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగుంసురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా విష్ణోః పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాగదం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుంసః సమిన్ధతే విష్ణోర్యత్ పరమం పదం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందే జంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపస్పజే శ్రీర్మా దేవీర్జుషదాం కాం సోస్మితాం హిరణ్యప్రాకారా మాద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతి స్థితాం పద్మవర్ణాంతమిహోపహ్వజే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం పద్మినీమీం హం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం ఆదిత్యవర్ణే శ్రీవారికి నిర్వహించేటటువంటి వసంతోత్సవంలో పురుషోత్తముడుగా వెలుగొందే స్వామి పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ అంటాడు అన్నమాచార్ల వారు. అలాంటి పురుషోత్తముడికి పురుష సూక్తయుక్తముగా మరి అమ్మవారు ప్రక్కనమేం చేసి ఉన్నారు? ఈరోజు శుక్రవారం, అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి శ్రీ సూక్తాన్ని కూడా వినే భాగ్యం. ఏదైనా వేదములో నిండి ఉన్నటువంటిదే. వేదవేద్యుడైన స్వామి వేదములను కాపాడి, వేదములను రక్షించి, వేదములను పరిరక్షించి, వేదముల చేత స్థుతించబడి, వేదముల చేత నిందించబడి, వేదముల చేత వినిందించబడి, వేదముల చేత ప్రసిద్ధించబడే వేదవేద్యునకు వేదవాచ్య కైంకర్యాన్ని సమర్పించి వేద పండితులు స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. విన్న మనమందరము కూడా
స్వామివారి అమ్మవారి కటాక్షానికి పాత్రలం అవుతూ ఉన్నాం. ఇది ఒక భాగమైతే, మరొక వైపున తులసి మాలలతో వేంచేసినటువంటి స్వామివారిని అమ్మవారిని దర్శిస్తూ ఉన్నాం. శుక్రవారం రోజు పరమ పవిత్రమైనటువంటి తులసిని దర్శించిన, తులసిని పూజించిన, తులసి చేత శ్రీ మహావిష్ణువును పూజించిన ఎంతో పుణ్యగుణ సంపత్తి కలుగుతుంది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుకే భారతీయ జీవన వ్యవస్థలో గృహిణి శుక్రవారం పూజ అనేటటువంటి విధానంతో పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది. కంటి శుక్రవారం గడియాలేదు, ఇంకా కంటి అలర్మేల్మంగా అండనుండే స్వామి అంటారు. అమ్మవారు కూడా అభిషేకాన్ని నిర్వర్తించుకునేటటువంటి విలక్షణమైనటువంటి రోజు శుక్రవారం. మరి అలా స్వామివారిని అమ్మవారిని కూడా తులసిమాలల్లో దర్శిస్తూ ఆనందించేటటువంటి శుభవేళ. పునర్వసు నక్షత్రమైనటువంటి వైశిష్యంలో రఘురామ చారు తులసీదళధామ, రామచంద్రుని చూచినప్పుడు తులసీదళములతో తులసిమాలలతో రామచంద్రుడు దర్శనమిచ్చాడట. ఆనాడు ఈనాడు వెంకట రాఘవుడు తులసిమాలలతో వేయించేసి దర్శనమిస్తూ ఉన్నాడు. అందుకనే మనకు ఆనందం కలుగుతున్నది. కాబట్టి ఆనంద కర్పూర నీరాజనాన్ని దర్శించే సందర్భం ఇది. నీరాజనాన్ని వీక్షిస్తూ మంగళమయ్య శ్రీరమణ మంగళమియ్యద లోకపాలక మంగళమాదిదేవ జయమంగళమార్త జనావనాహరి మంగళమూర్తి మంగళము మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైచ్ఛపూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. ఆనంద నిలయవాస గోవింద గోవింద, తులసీ వనమాల గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద అని గోవిందనామంతో వేడుకుంటూ తదుపరి నమో సనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. వేద పండితుల వేదవాచ్య కైంకర మధ్య సహస్రధారణ వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర చరణౌ శరణం ప్రపద్యే. ఉత్తమమహర్భవతిమేవేనా ప్రోతి జయది హరి ఓ.